హలో గాయ్స్. సో మరి ఈరోజు అయితే మనం ఐడియల్ లేక్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసామండి. సో నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. సో నాకు వచ్చిన ప్రతిసారి వావా ఆమ్లెట్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కానీ కొంచెం టైం దొరకట్లేదండి. అలాగే ఇది చేయడానికి కూడా మనకు కొంచెం టైం పడుతుంది. మనం ఆర్డర్ ఇచ్చిన 20 మినిట్స్కి అయితే ఇస్తారు. సో ఎలా చేస్తారు అదంతా మీకు వీడియో పెడతానని అయితే చెప్పాను కదా, చూడండి మొత్తం వీడియో అయితే పెట్టేస్తాను. సో మనకి ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే పరగొట్టుకొని బ్లెండర్ చేస్తారండి, బ్లెండింగ్ చేస్తారు చూస్తున్నారు కదా. మొత్తం ఒక 5 to 6 మినిట్స్ అయితే బ్లెండింగ్ అయిపోయాక మళ్ళీ వేడి కూడా చాలా తగ్గిస్తారండి. ఫస్ట్లో అయితే మీరు ఇందాక చూశారు కదా, అసలు మనకు ఆ పెనం అనేది వేడిగా ఉండకూడదు. సో అందుకోసమే మనకు బ్లెండింగ్ మంచిగా అయిపోయిన తర్వాత సో ఆ పెనం కూడా వేడి లేకుండా అయితే ఎలా వేస్తున్నారో చూసేయండి. సో అలా వేస్తేనే మనకు ఆ టెక్చర్ అనేది చాలా బాగుస్తుందంట అండి. సో వాళ్ళు కూడా అందుకే మనకు 20 మినిట్స్ టైం అయితే చెప్తున్నారు. సో వాళ్ళైతే మనకి సన్నని మంట మీద అయితే వేస్తున్నారండి, అంటే మీడియంలో పెట్టేసి మొత్తం చాలా చిన్న మంటతో అయితే మనకి చేయడం వల్ల మనకు ఆ మాడిపోవడం కానీ అసలు ఆ ఫ్లఫీ ఆమ్లెట్ టెక్చర్ కూడా మనకి కలర్ కూడా మారదండి. మనం ఆమ్లెట్ వేసుకుంటుంటే కొంచెం బ్లాక్గా కూడా వస్తుంది కదా మాడిపోయినట్టు. అలా కాకుండా ఇక్కడ వాళ్ళైతే సరైన కొలతలతో సరైన చూడండి. సో ఇందాక మనని పాన్ అయితే ఆరబెట్టారు కదా, వేడిగా ఉందండి. సో ఇప్పుడు చూడండి, సో మనకు మంట మొత్తం అయితే తీసేస్తారు చూడండి. సో మొత్తం తీసేసి సేమ్ మంట మీద ఒక మనకి ఒక 20 మినిట్స్ అయితే అలానే ఇంకా అలానే చేస్తారండి. సో క్లీనింగ్ కూడా చాలా బాగుంటుందండి, చూస్తున్నారు కదా వెంబడే అక్కడ క్లీనింగ్ కూడా చేసేస్తున్నారు. సో అలాగే మనకి ఇప్పుడు మనకైతే ఆ ఫ్లఫీ రొటేట్ చేస్తున్నారు, అందుకే వీడియో తీయమని చెప్తున్నారు చూడండి. సో రొటేట్ అయితే చూడండి ఎంత బాగుందో. సో అసలు మనకు చూస్తుంటేనే ఆ ఫ్లఫీ ఆమ్లెట్ ఆ ఫ్లఫీనెస్ అయితే మనకు ఎలా తెలుస్తుందో చూడండి. సో చూశారు కదా మన ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రిటర్న్ వేసేసారు. సో మంట అయితే అసలు ఎక్కువ బెటర్ అండి. సో మనం అదే మంట మళ్ళీ మనం మొత్తం స్పీడ్లో పెడితే 5 మినిట్స్ చాలు మనకి. సో చూస్తున్నారు కదా పక్కన బాణీని కాగాక కూడా ఎంత చల్లారేస్తున్నారో. సో అందుకే మనకు టైం కూడా తీసుకుంటుంది. సో మీరు మాత్రం వావా ఆమ్లెట్లో ఫ్లఫీ ఆమ్లెట్ తినాలంటే నెట్లో కానీ ఏదైనా తీసుకొని వాళ్ళ నెంబర్ తీసుకొని ఫస్ట్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్ కాల్ చేస్తే ఒక 1/2 అవర్ ముందు చెప్పేసి వెళ్ళండి. సో మీరు వెళ్ళే టైంకి అయితే రెడీగా ఉంటుంది. సో మనకి ఫ్లఫీ ఆమ్లెట్ మీద బటర్ అయితే చూడండి. సో ఇక్కడ మనకైతే అమూల్ బటర్ అయితే వాడతారండి. అమూల్ బటరే మంచిగా ప్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. సో మన క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి ఎంత మంచిగా చేస్తున్నారు. ఆ చేయడంలోనే మనకు తెలిసిపోతుందండి ఆమ్లెట్ ఎంత మంచిగా ఉంటుందో మనకైతే. ఆ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే నాకు చూస్తున్నంతసేపు ఊరేళ్ళు ఊరుతూనే ఉన్నాయండి, ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తిందామా అని. సో చూస్తున్నారు కదా నా ముందే మీకు వీడియోలో చూస్తున్నాను, మీకు ఎలా ఉంటా నా ఎదురుగా నేను వీడియో తీసినప్పుడు నాకు ఎలా ఉంటుందో మీరే కామెంట్ చేసేయండి. సో గైస్ మన ఛానల్లో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేస్తానండి. సో మనకు మన టేస్ట్ బర్డ్స్ని బట్టి కారం అయితే అడుగుతారండి. సో మేము మీడియం అయితే చెప్పాను. సో చూశారు కదా మన ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో దాని మీద కొంచెం కారం అయితే వేసారండి, కారం వేసి మనకైతే ఇచ్చేస్తున్నారు. ఇంకా తినేసి అయితే మీకు టేస్ట్ కూడా ఎలా ఉందో అయితే చెప్తానండి. సో ఆ క్లీనింగ్ అయితే చూడండి, నేను ఉన్నంతసేపు అసలు చేస్తూనే ఉన్నారు. సో క్లీనింగ్ మాత్రం చాలా బాగుందండి. సో అలాగే ఇక్కడ మనకి ఆలివ్ ఆయిల్తో కూడా ఫ్లఫీ ఆమ్లెట్స్ చేస్తారండి. సో అవి కూడా చాలా బాగున్నాయి. అలాగే మనకు దీని ప్రైస్ వచ్చేసి 120 తీసుకున్నారండి. అలాగే ఆలివ్ ఆయిల్తో కావాలంటే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. సో ఆ ప్రైస్కి ఇది వర్తబుల్లా అంటే ఆ క్లీనింగ్కి దీనికైతే చాలా వర్తబుల్ అండి. అలాగే మనకు వాడే అమూల్ బటర్ కానీ ఇవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. సో మనకు పక్కన సాస్ అలాగే ఆనియన్స్ అయితే ఇచ్చారు. సో చూడండి నేనైతే ట్రై చేయడానికి రెడీ అయిపోతున్నా. సో మా ఫ్రెండ్ అయితే ఏదో జోక్ వేశారు అందుకే నవ్వాను. సో గాయ్స్ ఇంకా మరి మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. సో మీరు కూడా రెడీ అంటే ఇంకా తినేసి చెప్తాం. ఫస్ట్ అయితే మనం అలా తినే ముందు అది ఫ్లఫీ ఉందో లేదో ఒకసారి పట్టుకోగానే చూసేద్దాము. సో చాలా ఫ్లఫీగా అయితే ఉందండి. సో లోపల చూస్తున్నారు ఇందాక కారం వేసినప్పుడు. సో ఆ కారం అయితే కనిపించిందండి. నేను పక్క నుంచి అయితే ఒక పీస్ తీయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. సో ఫ్లఫీగా చాలా బాగుందండి. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో చూసేసి అయితే మీకు చెప్తాను. సో అలా సాస్లో తీసుకొని అయితే చూశానండి. సో ఫ్లఫీగా అయితే ఉంది, చాలా ఫ్లఫీగా ఉందండి, అంటే చాలా మెత్తగా ఉంది. సో నాకైతే నచ్చింది. అసలు ఇది ఒక ఆమ్లెటా లేకపోతే మన బ్రెడ్ ఉంటాయండి మిల్క్ బ్రెడ్ సో అలా ఉండింది నాకైతే. సో మీరు కూడా వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా తినడానికి అయితే. సో ఇది వచ్చేసి ఐడియల్ లేక అండి,
మాదాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర దాని కింద ఆ బ్రిడ్జ్ కింద అయితే ఉంటుంది. సో మనం హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్తుంటే మనకు ఆ ఫ్లైఓవర్ వస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ కింద అయితే ఉంటుంది. నైట్ అయితే 1 or 2 వరకు అయితే ఉంటుందండి. సో మీరు తప్పకుండా వెళ్ళి ప్రయత్నించండి. సో వామ్ ఆమ్లెట్ అయితే నాకైతే నచ్చింది గాయ్స్. మీరు కూడా వెళ్ళి తినేసి మీరు ఒకవేళ తింటే మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయండి. ఎలా ఉందో కూడా మీరు కూడా రేటింగ్ ఇస్తారో లేదో తప్పకుండా కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్.